నమస్తే, వెల్కమ్ టు న్యూస్ రివ్యూ. దిస్ ఇస్ బలరామ్. ఈరోజు డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈనాడు చూసుకుంటే ప్రధానంగా అయోధ్య పంచాయతీ పార్టీల పని కాదు అంటూ నిన్న సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఒకటి కనిపిస్తోంది. స్వామీజీలు చూసుకుంటారు, వివాదాలుంటే సుప్రీంకోర్టు ఉంది, కాంగ్రెస్ భాజపాలతో వ్యవస్థలు నాశనం, వనరులు వినియోగించడంలో విఫలం, 15 మంది ఎంపీలను గెలిపించాలి, నిజామాబాద్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కామెంట్స్కి సంబంధించిన వార్త. లోక్పాల్ వచ్చేశారు, జస్టిస్ పినాకిని చంద్రఘోష్ను నియమిస్తూ అధికారిక ప్రకటన, సభ్యులుగా 8 మంది. నల్గొండ నుంచి గుత్తా, నామాకు ఖమ్మం టికెట్, నేడు అభ్యర్థులతో కేసీఆర్ భేటీ అన్న వార్త ఒకటి హైలైట్ అవుతోంది. అదేవిధంగా అనుమతి లేని కొలువులు, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 24 మంది నకిలీ ఉద్యోగులు సూది సరిగా ఇవ్వకపోవడంతో గుర్తించిన సూపరింటెండెంట్ అన్న వార్త హైలైట్ అవుతుంది. భాజపాలో చేరిన అరుణ, అమిత్ షా సమక్షంలో కాషాయ తీర్థం, మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి ఫలించిన రామ్ మాధవ్ చర్చలు, ఢిల్లీకి రావాలని లక్ష్మణ్కు పిలుపు, నేటికి వాయిదా పడ్డ భాజపా జాబితా అన్న వార్త హైలైట్ అవుతుంది. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఖమ్మంలో హైడ్రామా అన్న వార్త ఒకటి హైలైట్ అవుతుంది. ఏ పార్టీకి ఎవరు అభ్యర్థి అవుతారో తెలియని పరిస్థితి, సిట్టింగ్కు టికెట్ నిరాకరించే దిశగా టీఆర్ఎస్, టీడీపీకి నామా నాగేశ్వరరావు రాజీనామా, అధికారిక ప్రకటన పెండింగ్లో పెట్టిన కాంగ్రెస్ బరిలో దిగేందుకు టీడీపీ స్థానిక నాయకత్వం ఆసక్తి, సిపిఎం మద్దతుతో కాంగ్రెస్కు తీర్చుకోలేని సిపిఐ, శాసనసభ ఎన్నికల్లో ప్రజాఫ్రంట్ మెజారిటీ, కూటమి ఎమ్మెల్యేల ఫిరాయింపుతో గందరగోళంలో పరిస్థితి అన్న వార్త ఒకటి హైలైట్ అవుతుంది. మీరు నకిలీ హిందువులు, మీది రాజకీయ హిందుత్వం, మాదే నిజమైన హిందుత్వం అంటూ కేసీఆర్ చేసిన కామెంట్ ఒకటి హైలైట్ అవుతుంది. మాజీ ఎమ్మెల్సీ రెహమాన్కు 3 ఏళ్ల జైలు శిక్ష, వైసీపీ వేడుకల్లో గాల్లోకి కాల్పులు జరిపిన ఫలితంగా వచ్చింది అన్నది వార్త. బీజేపీలోకి డీకే అరుణ, ఆమె నివాసానికి వెళ్ళిన రామ్ మాధవ్, ఆ వెంటనే ఢిల్లీకి అరుణ ప్రయాణం, అమిత్ షాతో సమావేశం, మహబూబ్ నగర్ నుంచి బరిలోకి. ఏపీ తెలంగాణలో జీరోనే, యూపీలో 30 తగ్గినా ప్రభుత్వం మోదీదే, దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు 100 దాటదు, బీజేపీ అంతర్గత సర్వేలో వెల్లడి. భలే మంచి చౌకబేరం, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఖర్చు తక్కువ, శాసనసభ ఎన్నికల్లో ఏకపక్ష తీర్పు కారణం, నియోజకవర్గానికి 50 కోట్ల వ్యయమే ఎక్కువ, రాష్ట్రంలో మొత్తం ఖర్చు 800 నుంచి 1000 కోట్లే, ఇప్పటికంటే భారీగా తగ్గిన ప్రచార వ్యవధి, అధికార మార్పిడికి అవకాశం లేకపోవడంతో ఖర్చుకు వెనుకాడుతున్న అభ్యర్థులు అన్న వార్త ఒకటి కనిపిస్తోంది. నమస్తే తెలంగాణ చూద్దాం. ఫెడరల్ ఫ్రంట్ రావాలి అంటూ ఒక కామెంట్, కేసీఆర్ చేసిన కామెంట్. బీజేపీది డూప్లికేట్ హిందుత్వం, మాది ఆధ్యాత్మిక హిందుత్వం, సీఎం కేసీఆర్ కామెంట్స్. ఏం జరిగిందో ఏం జరగాలో చెప్తే కొందరి పీఠాలు కదులుతున్నాయంటూ ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. కాంగ్రెస్ నేతలు అశయక్తులు, రాహుల్ గాంధీ సిట్ స్టాండ్ అంటే స్టాండ్, పేగులు తెగేదాకా కొట్లాడే సత్తా టీఆర్ఎస్ ఎంపీలకే ఉంది అంటూ కేటీఆర్ చేసిన కామెంట్ ఒకటి కనిపిస్తోంది. టీడీపీ దుగ్నం బంద్, తెలంగాణలో తట్టాబుట్టా సర్దుకున్న తెలుగుదేశం, పార్లమెంట్ పోరులో సోదిలేని పార్టీ పదవులకు గుడ్ బై చెప్తున్న సీనియర్లు, తాజాగా నామా రాజీనామా. నవ తెలంగాణ చూద్దాం. నవ తెలంగాణలో సిట్టింగ్ ఎంపీల ఆస్తులు దాదాపు 142% పెరిగాయి అన్న ఒక ఆసక్తికరమైన వార్త కనిపిస్తుంది. అత్యధికులు బీజేపీ, కాంగ్రెస్ వారే. 152 మంది సిట్టింగ్ ఎంపీల అఫిడవిట్లపై అధ్యయనం, ఏడీఆర్ నేషనల్ ఎలక్షన్ వాచ్ పరిశీలనలో వెల్లడి. పీఆర్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థులపై ఆగ్రహం, ప్రచారంలో నిలదీస్తున్న ఉపాధ్యాయులు, అవినీతిని ప్రశ్నిస్తున్న అధ్యాపకులు, మరోవైపు రెబల్స్ పోటీతో తలలు పట్టుకుంటున్న నేతలు, అధికార పార్టీతో అంటకాగిన ఫలితం 0. నేడు ప్రచారానికి ఆఖరు 22న పోలింగ్. నిండా ముంచిన అభిరుచి, నాసిరకం విత్తనాలతో మోసపోయిన రైతులు, ఎకరాకు 1-2 బస్తాలే దిగుబడి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 27 కోట్ల మేర రైతులకు నష్టం జరిగింది అన్నది ఒక వార్త. సాక్షి చూద్దాం. కొత్త ఆలోచనలతోనే దేశంలో మార్పు, నిజామాబాద్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ బీజేపీల 72 ఏళ్ల పాలన దేశం ఎందుకు వెలిగిపోలేదు, ఈ రెండు పార్టీల పాలనతో ప్రజలు విసిగిపోయారు అంటూ ఆయన కామెంట్ చేశారు. హోలీకి విడుదల, రేపు టీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల జాబితా, ఖమ్మం, మహబూబ్ నగర్ కొత్తవారికి అవకాశం, పెద్దపల్లి వివేక్ అవకాశంపై స్పష్టత, 21వ తేదీ లోపు టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు అన్న వార్త ఒకటి హైలైట్ అవుతుంది. బీజేపీలోకి డీకే అరుణ, ఆమె నివాసానికి వెళ్ళి చర్చించిన బీజేపీ నేత రామ్ మాధవ్. చిన్నాన్న హత్య కేసు దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించండి, హైకోర్టులో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పిటిషన్. విజయక్రాంతి చూద్దాం. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు తొలగిన అడ్డంకులు విడుదలకు ఆపే విషయంలో కొలుగు చేసుకోం, హైకోర్టు అభ్యంతరాలుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు అంటూ కామెంట్. మేమే నిజమైన హిందువులం, అధికారంలోకి ఫెడరల్ ఫ్రంట్, జన్మ భూములతో ప్రజల జీవితాలు బాగుపడవు, మీరు రాజకీయ హిందువులు. 21న లోక్సభ అభ్యర్థుల ప్రకటన చేయబోతున్నాం, ఎర్రజొన్న రైతుల సమస్యను పరిష్కరిస్తామంటూ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్ ఒకటి కనిపిస్తుంది. టీఆర్ఎస్లోకి నామా, తెలుగుదేశం పార్టీకి రాజీనామా, ఖమ్మం నుంచి లోక్సభకు పోటీ చేసే అవకాశం. యోగి మాటలన్నీ అబద్ధాలు, బీజేపీ 5 ఏళ్ల పాలనలో చేసిందేమీ లేదు, మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, యువత, ఉద్యోగులు, రైతుల్లో నిరాశ, కాంగ్రెస్పై ఆరోపణలకు కాలం చెల్లింది, గంగా యాత్రలో ప్రియాంక కామెంట్స్. వెలుగు చూద్దాం. వెలుగులో ప్రధానంగా నేడే హైటెక్ సిటీ మెట్రో ప్రారంభం అన్న వార్త కనిపిస్తోంది. ఉదయం 9:30కు ప్రారంభించనున్న గవర్నర్, మీరు డూప్లికేట్లు, మీది రాజకీయ హిందుత్వం, మాది నిజమైన హిందుత్వ. నిజామాబాద్ సభలో బీజేపీపై సీఎం కేసీఆర్ ఫైర్. విడుదలకి ఓకే, లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగంధం సినిమాల విడుదల ఆపాలంటూ వేసిన పిటిషన్ల హైకోర్టు కొట్టేసింది. 29న రిలీజ్కి లక్ష్మీస్ ఎన్టీఆర్ రెడీ అవుతున్న పరిస్థితి. గాజువాక, భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ, 21, 22 తేదీల్లో నామినేషన్ వేయనున్నారు. సైకిల్ దిగిన నామా, తెలుగుదేశం పార్టీకి రాజీనామా, కారెక్కిన కార్తిక్ రెడ్డి, కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిక, 10 రిటర్న్ గిఫ్ట్లు ఇస్తానంటూ చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్ ఒకటి కనిపిస్తోంది. టీఆర్ఎస్ను ఉద్దేశించి వైఎస్ఆర్సీపీకి డిపాజిట్లు రావు, చంద్రబాబు జగన్ ఏం చేశాడని 22 సీట్లు వస్తాయి, నేరస్తులను ప్రోత్సహిస్తున్న మోదీ, కర్నూలు, అనంత, కడప జిల్లాల ఎన్నికల ప్రచారంలో బాబు కామెంట్స్. బాబు శిశుపాలుడి గతే పడుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్ కనిపిస్తున్నాయి. ఆయన డ్రామాలు ప్రజలకు అర్థమయ్యాయి. జగన్ ఏటా మేలో ప్రతి రైతుకు 12,500 ఇస్తాం, డ్వాక్రా రుణాలు 4 విడతల్లో చెల్లిస్తాం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు సభల్లో వైఎస్ జగన్ కామెంట్స్. ప్రజాపక్షం ఒకసారి చూద్దాం. ప్రజాపక్షంలో అగ్ని పరీక్షే, ఆ 8 మంది ఎమ్మెల్యేలకు కష్టకాలమే, లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటితేనే మంత్రి యోగం, కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త కనిపిస్తుంది. గట్టి పోటీనే, బలమైన అభ్యర్థులను బరిలోకి దింపిన కాంగ్రెస్ మొత్తం 17 స్థానాలకు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన, అందులో 10 మంది శాసనసభకు పోటీ చేసిన వారే. ఖమ్మం నుండి రేణుగా చౌదరి అన్న వార్త కనిపిస్తోంది. లెక్కలు చెప్పకుంటే అనర్హత వేటే, అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుపై ఈసీఆర్, కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 45 రోజుల్లో తప్పనిసరిగా చెప్పాల్సిన పరిస్థితి.